వల్ల తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ 8,000 ఎకరాలు కనుక ఉంటే కొద్ది కొద్దిగా మనం అమ్ముకుంటూ ఉంటే, మార్కెట్ రేటుకి అమ్ముంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆ రోజుది. ఇదే 30 కోట్లకు అమ్మితే 3,00,000 కోట్ల సంపద. హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, హైటెక్ సిటీ ఎదురుగా నేను మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు 1,00,000 రూపాయలు. అలాంటిది ఈరోజు 100 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఎన్ని రెట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది సంపద సృష్టించే మార్గం. ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినా, ఆఫీసులు వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. మళ్ళా వాళ్ళు నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు అవసరాన్ని కొంటే మళ్ళా దానిపైన గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే సంపద సృష్టించడం దుర్మార్గుడు ప్రారంభించాడు. ప్రజావేదికతో విధ్వంసానికి నాంది పలికి 5 సంవత్సరాల్లో కూల్చడం తెలుసు కానీ నిర్మాణం తెలియని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, నిరుపేదలకు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. రైతులకు ఎన్ని కష్టాలు ఈ 5 ఏళ్లలో మామూలు కాదు. పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేదు, కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు, తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సమస్యలు ఫేస్ చేశారు. 466 మండలాలు కరువు వస్తే 106 మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.